భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 17న మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఏ జట్టుతో భారత్ ఏ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో తలపడింది. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక జరగనుంది. ఆ ప్రకారం చూస్తే భారత జట్టు ఓపెనింగ్ జోడీ ఎవరనే ప్రశ్న ముందు తలెత్తుతుంది. ఇప్పటికే టెస్ట్ జట్టుకు ఎంపికైన పృథ్వీ షా, శుభ్మన్ గిల్ ఇద్దరూ ప్రాక్టీస్ మ్యాచ్లో నిరాశపరిచారు. అయినప్పటికీ భారత సెలెక్టర్లు వీరిద్దరిలో ఒకరిని మయాంక్ అగర్వాల్ కు ఓపెనింగ్ జోడీగా పంపనున్నారు. ఇదిలా ఉండగా భారత టెస్ట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు జతగా ఎవరైతే బాగుంటుంది అనే విషయమై భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా స్పందించాడు. నెహ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒక ఓపెనర్ గా మయాంక్ అగర్వాల్ ఎలాగూ ఆడతాడు కాబట్టి అతనికి జతగా పృథ్వీ షా లేదా శుభ్మన్ గిల్లలో ఒకరిని జట్టు యాజమాన్యం ఎంపిక చేయవచ్చు. కానీ నా ఉద్దేశంలో మయాంక్ జోడీగా ఇద్దరూ సరికాదు. కేఎల్ రాహుల్ అయితే మయాంక్ జతగా సరిగ్గా సరిపోతాడు. వీరిద్దరూ గతంలో దేశవాళీ క్రికెట్ లో కర్ణాటక జట్టుకు ఓపెనర్లుగా వ్యవహరించారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో సైతం వీరిద్దరూ పంజాబ్ జట్టు ఓపెనర్లుగా అద్భుతంగా రాణించారు. వీరి మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. టెస్టుల్లో కూడా వారికి అవకాశాలు ఇస్తే రాణించే అవకాశముంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తే వీరిద్దరే భవిష్యత్తులో భారత జట్టుకు సరైన ఓపెనర్లని నా నమ్మకమని అన్నాడు. భారత జట్టు రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆదివారం ఫిట్నెస్ పరీక్ష పాసయ్యాడు. అతను ఆస్ట్రేలియా ప్రయాణమై క్వారంటైన్ సమయం ముగించుకునే సమయానికి రెండు టెస్టులు పూర్తవుతాయి. ఈ వ్యవధిలో అనవసర ప్రయోగాలు చేయడం కంటే జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేఎల్ రాహుల్ ను మయాంక్ అగర్వాల్ తో ఓపెనింగ్ చేయించాలనేది నెహ్రా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.